సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. రాజ్కోట్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 300లకు పైగా స్కోర్ చేసిన భారత్ రెండో రోజు మరిన్ని పరుగులు రాబట్టే అవకాశం ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, లోకల్ బాయ్ రవీంద్ర జడేజా సెంచరీలతో గర్జించడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఆదుకున్నారు. ఆరంభంలో రోహిత్ స్లిప్ లో ఇచ్చిన క్యాచ్ మిస్ అయింది. ఈ అవకాశాన్ని రెండు చేతులా చేజిక్కించుకున్న రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో భారత్ ను ముందుకు నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇది 11వ సెంచరీ కావడం గమనార్హం. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 131 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ జడేజాల 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 237 పరుగుల వద్ద రోహిత్ అవుట్ అయిన తర్వాత టీమిండియా 4 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ జడేజాతో జత కట్టాడు. వీరిద్దరూ వేగంగా పరుగులు చేసి ఇంగ్లాండ్ ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో జడేజా సొంత గడ్డపై సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా 198 బంతుల్లో సెంచరీ చేసి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 4వ సెంచరీ. సర్ఫరాజ్ కూడా తాను ఆడిన తొలి టెస్టుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. ఆడుతున్నది మొదటి మ్యాచ్ అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత సింగిల్ కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చాడు. 3వ టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.